హలో, హాయ్ అండి, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఆ దేవుడి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇలా మీ ముందుకు వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది. టైం అడ్జస్ట్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ కదా. సో నాకు ఈ థియరీ క్లాసు, ప్రాక్టికల్ క్లాసు, పర్ డే 6 అవర్స్ నేను ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వాల్సి వస్తూ ఉంది. సో అందుకు వీడియోస్ రావడం అనేది తగ్గిపోయింది. కొన్ని డేస్ అండి, ట్రైనింగ్ కోర్స్ అయిపోతే తర్వాత కొంచెం ఫ్రీ అయిపోతుంది. సో మీకు కొంచెం రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. అంటే చాలా మంది మన వ్యూయర్స్ రీసెంట్గా నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అక్క ఫీడింగ్ టైంలో ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి, ఎస్పెషలీ వెయిట్ లాస్కి అని చెప్పేసి అడిగారనమాట. మనకు మోస్ట్లీ ప్రెగ్నెన్సీ టైంలో కానీ లేదంటే ఆఫ్టర్ డెలివరీ కానీ మన బాడీలో ఎక్స్ట్రా ఫ్యాట్ కానీ వాటర్ కానీ వస్తూ ఉంటుందండి. అది ఎందుకు జరుగుతుందంటే, యాజ్ పర్ మై యోగా నాలెడ్జ్, మనకు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందో అప్పటి నుంచే మన బాడీలో చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతాయండి. పాల ఉత్పత్తిని పెంచేందుకు మన శరీరం ఏం చేస్తుందంటే, మనం తీసుకునే ఫుడ్ నుంచి ఎక్కువ కొవ్వుని బాగా సేకరించి స్టోర్ చేసి పెట్టుకుంటుంది బిడ్డ పుట్టి బయటకు వచ్చాక బిడ్డకు సరిపడా పాలని ఉత్పత్తి చేయడానికి. సో కాబట్టి మన పర్మిషన్ లేకుండానే మన బాడీ ఎక్కువ ఫ్యాట్స్ని స్టోర్ చేసి పెడుతుంది, కాబట్టి ఆటోమేటిక్గా వెయిట్ అనేది పెరుగుతూ ఉంటాం. అండ్ ఆటోమేటిక్గా మనకు డెలివరీ అయిన తర్వాత బేబీకి బాగా ఫీడ్ ఇస్తే ఆ ఫ్యాట్స్ అన్నీ కూడా బర్న్ అయిపోతాయండి. చాలామంది మీరు చూసారా, ఆఫ్టర్ డెలివరీ పాలు ఇచ్చేటప్పుడు బాగా వెయిట్ తగ్గిపోతారు. ఇంకొంతమందిలో ఆపోజిట్ ఎలా జరుగుతుందంటే, బాగా వెయిట్ పెరుగుతారు. దానికి కూడా ఒక రీజన్ ఉందండి. ఎందుకంటే పాలు ఇచ్చే తల్లుల్లో ఆకలి ఎక్కువగా ఉంటుంది. అసలు కంట్రోల్ లేకుండా ఎలా పడితే అలా అతిగా తినడం వల్ల ఆ ఫ్యాట్కి వెళ్ళి ఇంకొంచెం ఫ్యాట్ ఆడవడం వల్ల ఈ ఓవర్ వెయిట్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. అండ్ అనవసరంగా నీడ్ కూడా చేరుతూ ఉంటుంది మనకి డెలివరీ తర్వాత. సో మనం ఇప్పుడు రెండు విషయాలు గమనించుకోవాలి. బేబీకి చక్కగా పాలు ఇవ్వాలి, అలాగే మన బాడీలో పేరుకున్నటువంటి ఎక్స్ట్రా ఫ్యాట్, ఎక్స్ట్రా వాటర్ని తగ్గించాలి. రెండు కూడా చాలా సున్నితమైన విషయాలండి. చాలా జాగ్రత్తగా శ్రద్ధ పెట్టి మనము ఫాలోఅప్ చేయాల్సి ఉంటుంది. మనం ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కానీ, పాలు తగ్గిపోయినా కానీ బేబీ చాలా ఇబ్బంది పడుతుందండి. మన బిడ్డకి అమ్మ పాలు అమృతంతో సమానం. డబ్బా పాలు డబ్బా పాలే, అమ్మ పాలు అమ్మ పాలే. ప్రపంచంలో కల్తీ లేనిది ఏదైనా ఉందంటే అమ్మ పాలు మాత్రమే. సో బేబీకి చక్కగా, వాళ్ళు మళ్ళీ మళ్ళీ తాగరు కదండి, ఒక 2 ఏళ్ళు పుష్టిగా బాగా తిని పిల్లలకు పాలు ఇవ్వాలి. సో పాలు ఇచ్చే టైంలో మీ అందం గురించి, మీ శరీర ఆకృతి గురించి, లేదంటే ఇంకో గురించి మీరు అస్సలు ఆలోచించకండి. ఓన్లీ బేబీ హెల్త్ గురించి ఆలోచించండి, మీ హెల్త్ గురించి ఆలోచించండి. ఫిజిక్ ఏముందండి, తర్వాత కొన్ని రోజులు మనం శారీరక శ్రమ చేసి ఏదో కొన్ని ట్రయల్ చేస్తామంటే ఈజీగా తగ్గిపోతుంది. బేబీ పెరిగి పెద్దకయ్యే కొద్దీ మనకు కొంచెం టైం వస్తుంది. మనం ఏదైనా కొన్ని ట్రయల్స్ చేస్తే వెయిట్ని ఆటోమేటిక్గా తగ్గించుకోవచ్చు. దానికోసం మీరు ఫాస్టింగ్ నుండి ఫుడ్ మానేసి బేబీని ఇబ్బంది పెట్టి, మీ ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ ఇబ్బంది పెట్టి, వాళ్ళకి ఆకలి ఎక్కువైతే ఏడుస్తూ ఉంటారు, పడుకోరు, మనకు డిస్టర్బెన్స్, సో ఇలాంటివన్నీ మనం కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో చక్కగా తినండి, ఏది తినాలి ఏది తినకూడదు. మంచి ప్రోటీను, కాల్షియం, విటమిన్స్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ కొంచెం బాగా తగ్గించేయండి. ఎక్కడుంటాయి మనకు ఈ ప్రోటీను, కాల్షియము, విటమిన్స్ అంటే? అన్నీ ఫ్రూట్స్లో ఉంటాయి, అన్ని వెజిటేబుల్స్లో ఉంటాయి. పప్పు దినుసులు, ఆకుకూరలు, రోటి, సంగటి, ఇవన్నీ చక్కగా యాడ్ చేయాలి. అలా కాదు, మనం పాలిస్తూ ఉంటాం, ఆకలేస్తూ ఉంటుంది, జంక్ ఫుడ్ ఎక్కువ తింటూ ఉంటారు. ఆ టైంలో ఏం చేస్తారు, కూల్ డ్రింక్స్, స్నాక్స్, ఏదో ఒకటి తెచ్చుకోవడం తినడము, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడము, ఎక్కువ రోజులు తినేసేయడము, స్వీట్స్, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్, బ్రివరేజెస్ ఫుడ్, బిర్యానీలు, ఇలాంటివన్నీ అస్సలు టచ్ కూడా చేయకండి. ఆటోమేటిక్గా మన బాడీలో ఫ్యాట్ అనేది బర్న్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మనం ఎటువంటి ట్రయల్స్ చేయకుండానే ఫీడింగ్ టైంలో నేనైతే దగ్గర ఒక 8 కేజెస్ అలా తగ్గానండి, ఏ ఫాస్టింగ్లు, ఏ డైటింగ్లు, ఏ ఎక్సర్సైజెస్ చేయకుండానే. సో అలా మనం కొంచెం హెల్దీ డైట్ కాన్సన్ట్రేట్ చేస్తే మనకు మంచిది, మన బిడ్డకు మంచిది అన్నమాట. సో హెల్దీ ఫుడ్స్ మాత్రమే తినండి, అన్హెల్దీ ఫుడ్స్ అసలు తినకండి, అది బేబీకి కూడా మంచిది కాదు. మెయిన్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మన బాడీ డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. వాటర్ చాలా బాగా తాగాలి. ఎంతసేపు ఉన్నా బేబీ కేర్లో పడిపోయి చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. దీనివల్ల కూడా మనం బయట వస్తూ ఉంటాము. మనం తిన్న ఫుడ్ బాగా డైజెస్ట్ అయిపోయి మన బాడీకి ఎనర్జీ లెవెల్స్ అంది, వేస్టేజ్ అంతా మనకి బయటకు రావాలంటే వాటర్ని చక్కగా ఇవ్వాలి. మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా యాక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట. సో ఎప్పుడు కూడా హైడ్రేట్గా ఉంచుకోవాలి మన బాడీని. బేబీకి కూడా ఫీడింగ్ చక్కగా వెళ్తుంది, వాళ్ళకు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఇలాంటివన్నీ రాకుండా ఉంటాయి. మసాలాలు, జంక్ ఫుడ్, కారం ఇలాంటివన్నీ బాగా అవాయిడ్ చేసేసేయండి. డీప్ ఫ్రై చేసిన ఐటమ్స్ ఇవన్నీ. సో మంచిగా పండ్లు, కూరగాయలు, కూరగాయలు ఏం చేస్తారంటే బాగా వాష్ చేసి జస్ట్ స్టీమ్ మీద లైట్గా అలా కుక్ చేసుకొని కొంచెం ఉప్పు కారం వేసుకొని తింటూ ఉండాలి. అన్ని మినరల్స్ మన బాడీకి అందుతాయి. అండ్ ఇంకో విషయము, పాలు పెరుగు బాగా యాడ్ చేసుకోవాలి. మంచి ప్రోటీన్ అనేది మనకు వాటి నుంచే కాబట్టి పెరుగు బాగా యాడ్ చేయండి. ఆఫ్టర్నూన్ అండ్ నైట్ కంపల్సరిగా తీసుకోవాలి. అంటే ఓన్లీ పెరుగు కాకుండా మీరు ఏదైనా కొంచెం వెజిటేబుల్స్లో సలాడ్స్ లాగా చేసుకొని తాగొచ్చు.
చాలా చాలా మంచిదండి, పిల్లలకి పాలు బాగా పడతాయి. అంటే చాలామంది అడుగుతున్నారు మీరు నాన్ వెజ్ తిన్నారా అండి ఫీడింగ్ టైంలో అని చెప్పేసి. ఇప్పటికీ తింటానండి నేను, అంటే మరి ఓవర్గా తినను, అలానే తక్కువ తినను, ఎంత తినాలో అంత తింటానండి. వీక్లీ వన్స్ అయితే కంపల్సరిగా తింటాను, అండ్ ఫీడింగ్ ఇచ్చే టైంలో వీక్లీ ట్వైస్ తినేదాన్ని నేను. బేబీకి ఫీడ్ బాగా ఇవ్వాలి కాబట్టి అందులో ఎక్కువ అసలు చికెన్ అయితే తినమండి మేము. కొంచెం మటన్ సూపు అంటే మటను రాగి సంగటి, ఆకుకూరల ఫ్రై ఎక్కువ తీసుకునేదాన్ని, అండ్ వెల్లుల్లి కారము కొంచెం పాలు బాగా పడాలి కాబట్టి. అండ్ నైట్కి వచ్చేసరికి రోటీ, అస్సలు ఆయిల్ అనేది లేదు, పుల్కా లేదంటే కొంచెం బ్రౌన్ రైస్తో అన్నము, అలాంటి హెల్దీ ఫుడ్డే తీసుకునేదాన్ని. కాకపోతే మనము తృణధాన్యాలు యాడ్ చేయాలి అంటే మాత్రం వాటికి చాలా ప్రాసెస్ ఉంటుంది. 8 అవర్స్ 10 అవర్స్ నానబెట్టుకునే మనం తినాలి. డైరెక్ట్ కుక్ చేసుకొని తింటే మనకు అరగదు, మన పిల్లలకి అరగదు. సో కొన్ని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలన్నమాట. సో 8 అవర్స్ సోక్ చేసుకొని వాడితేనే చాలా చాలా ఫెంటాస్టిక్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. పిల్లలు కూడా చాలా పుష్టిగా ఉంటారన్నమాట. సో అలా మీరు హెల్దీ ఫుడ్స్ అనేది తీసుకోవడానికి ట్రై చేయండి. చాలామంది అడుగుతూ ఉన్నారు ఫీడింగ్ టైంలో మనము డ్రింక్స్ తాగచ్చా, వెయిట్ లాస్ డ్రింక్స్, గ్రీన్ టీ, బ్లాక్ టీ, ఇవన్నీ ఏం తాగకండి. మనకు అన్నీ బాగుంటే బాగుంటుంది, కాకపోతే కొంచెం మనం వాటరు మజ్జిగ ఇలాంటివి తక్కువ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వేడి చేసేసి పిల్లలకు మోషన్స్ ఇలా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి యాక్చువల్లీ 6 మంత్స్ దాటితే తాగచ్చండి. మీరు జాగ్రత్తగా అంతా ఫాలోఅప్ చేయగలిగితే, జాగ్రత్త తీసుకోలేనప్పుడు అవాయిడ్ చేయడమే బెస్ట్ అండి. సో మీరు బేబీకి పూర్తిగా 2 ఇయర్స్ ఫీడ్ ఇవ్వండి, తర్వాతే మీ వెయిట్ లాస్ ట్రయల్స్ అనేది స్టార్ట్ చేయండి. అండ్ ఎవరికైతే సీ సెక్షన్స్ అయి ఉంటాయో వాళ్ళు 6 మంత్స్ తర్వాత ఫిజికల్ యాక్టివిటీ అనేది కొంచెం మెల్లిగా స్టార్ట్అప్ చేయండి. అండ్ నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు 2-3 మంత్స్ తర్వాత హ్యాపీగా చేసుకోవచ్చండి. సో కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఒకటి యాడ్ చేయండి. డైటింగ్లు ఫాస్టింగ్లు అయితే వద్దు, కడుపు నిండా తినండి. బేబీకి కడుపు నిండా పాలు ఇవ్వండి. బేబీ హెల్దీగా ఉంటేనే మనం హ్యాపీగా ఉండగలుగుతాము. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ టైంలో మనకు బాడీ బాగా స్ట్రెయిన్ అవుతుందండి. సో బేబీని చూసుకోవాలి, శారీరక శ్రమ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది కాబట్టి స్ట్రెస్ లెవెల్ కూడా పెరుగుతుంది. సరిగ్గా నిద్ర ఉండదు కదా, డిస్టర్బెన్స్గా ఉంటుంది కాబట్టి. సో ఎప్పుడు వీలైతే అప్పుడు మీరు కష్టమైనా సరే పడుకోవడానికి ట్రై చేయండి. అంటే స్ట్రెస్ తగ్గించి మైండ్ని పీస్ఫుల్గా ఉంచుకోవడానికి ట్రై చేసినా కానీ ఆటోమేటిక్గా మనం వెయిట్ లాస్ అవ్వచ్చు. ఈ ప్రెగ్నెన్సీ టైంలో వచ్చిన వెయిట్ అంతా మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది, ఏమి కాదు. అసలు దీన్ని గురించి ఎక్కువ ఆలోచించకండి. చాలామంది మా బాడీ ఖరాబ్ అయిపోయిందని చెప్పేసి పిల్లలకు పాలు ఇవ్వకుండా డబ్బా పాలు పట్టడం కూడా చేస్తున్నారంట. చాలా చాలా పెద్ద పొరపాటు అండి. బేబీకి చక్కగా ఫీడ్ ఇవ్వండి. వాళ్ళు ఎంత తాగగలిగితే అంత, వాళ్ళు తాగకపోయినా 2 అవర్స్కి ఒకసారి లేపి మరీ ఇవ్వాలి, అది మన బాధ్యత తల్లిగా. వాళ్ళు చక్కగా పాలు తాగి పుష్టిగా ఉంటేనే ఆరోగ్యంగా ఉండగలరు. వాళ్ళ లైఫ్ లాంగ్ కూడా అండి, మన దగ్గర ఎంత చక్కగా తల్లి పాలు తాగితే వాళ్ళ భవిష్యత్ ఆరోగ్యం అనేది అంత చక్కగా ఉంటుంది. సో కడుపు నిండా ఇవ్వండి, అస్సలు నెగ్లెక్ట్ చేయకండి ప్లీజ్ ఈ విషయంలో మాత్రం. మీ మన ఫిజిక్ ఏముందండి, పిల్లలు పాలు మానేసి పెద్దగా అయ్యాక స్కూల్కి వెళ్ళిపోతే టైం మస్తుగా ఉంటుంది. సో అప్పుడు ఏదో ఒకటి చేసి మనము ఈ బాడీని కరెక్ట్గా చేసుకోవచ్చు. ఏముండదండి, ఫీడింగ్ స్టాప్ చేస్తే ఆటోమేటిక్గా తగ్గిపోతాం. మనకంటూ కొంచెం టైం వస్తుంది కాబట్టి చిన్న చిన్న డైటింగ్లో చేంజెస్, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసేసుకొని చక్కగా ఇలా ఫాలో అయిపోతే హ్యాపీగా తగ్గిపోవచ్చు. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయితే కంపల్సరిగా హెల్దీ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. కార్బోహైడ్రేట్స్ కొంచెం తగ్గించండి. మీరు తృణధాన్యాలతో యాడ్ చేసినటువంటి బ్రేక్ఫాస్ట్ అన్నీ తీసుకోవచ్చు, దోశ, ఇడ్లీ, పొంగలి, ఇలా అన్నీ తీసుకోవచ్చండి. అండ్ దాంతోపాటు కూడా మనం కంపల్సరిగా తీసుకోవాల్సింది ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో 1 గ్లాస్ పాలు తాగాలి, 1 గుడ్డు తినాలి, కంపల్సరీ అండి. 1 ఫ్రూట్ తీసుకోవాలి. అండ్ మనకు ఈ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ మధ్యలో గ్యాప్లో కొంచెం మనం డ్రై ఫ్రూట్స్ సోక్ చేసుకొని తినచ్చు. మళ్ళీ ఆఫ్టర్నూన్ కూడా ఒక చిన్న రాగి ముద్ద, ఎక్కువ కూర అలా తీసుకోవాలి. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి మీరు కొంచెం పెరుగుతో ఏదైనా సలాడ్స్ ఇలాంటివన్నీ తీసుకోవచ్చు. అండ్ నైట్కి వచ్చేసరికి మీరు డిన్నర్ని చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసేసేయండి. మనము ఎక్కువ ఫీడింగ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆకలి బాగా వేస్తూ ఉంటుంది అన్నమాట. సో మీరు వాటర్ బాగా తాగుతూ ఉండండి, ఆకలి కొంచెం కంట్రోల్లో ఉంటుంది. అండ్ మీరు ఏదైనా కానీ హెల్దీగా తినడానికే ట్రై చేయండి. ఆకలి అయింది కదా అని చెప్పేసి ఏది దొరుకుతే అది పొట్టలకేసేసి అతిగా తింటే మనము ఈ బరువుకు ఇంకా బరువు పెరిగిపోయి చాలా ప్రాబ్లమ్స్ అనేది మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో హెల్దీగా తినండి, హెల్దీ లైఫ్ స్టైల్ని తీసుకెళ్ళండి. ఆటోమేటిక్గా ఫీడింగ్ టైంలో అంతో ఇంతో కాస్త కుస్త బరువు అయితే మనం తగ్గచ్చు. ఎప్పుడైతే బేబీకి మనం పూర్తిగా ఫీడింగ్ స్టాప్ చేస్తామో తర్వాత మన ట్రయల్స్ అనేవి కంటిన్యూ చేస్తే ఈ డిటాక్స్ డ్రింక్స్ కానీ, గ్రీన్ టీ కానీ, బ్లాక్ టీ కానీ, ఇలా కొంచెం డిటాక్స్ డ్రింక్స్ యాడ్ చేసి 10-15 మినిట్స్ ఫిజికల్ యాక్టివిటీ పెంచి, సో డైట్లో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకొని మన లైఫ్ స్టైల్ని హెల్దీగా తీసుకెళ్తే ఆ ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ కూడా మనం తగ్గించుకోవచ్చు.
మోస్ట్లీ అంటే ప్రతి డెలివరీలో కూడా నేను అంటే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినప్పుడు 50-55 ఆ రేంజ్లో ఉండేది వెయిట్. ఇప్పుడు ఎలా ఉండాను అప్పుడు అలాగే ఉండేదాన్ని అనమాట. సో మళ్ళీ ప్రెగ్నెన్సీస్కి వెళ్ళేసరికి ఒక 80 అలా వెళ్ళేదాన్ని, దగ్గర దగ్గర 30 కేజెస్ పెరిగేదానండి. లాస్ట్ డెలివరీ అయితే అసలు తగ్గలేదు అనమాట, అలాగే ఉండిపోయాను. సో ఎప్పుడైతే బేబీకి ఫీడ్ పూర్తిగా స్టాప్ చేసిన తర్వాత నేను కొంచెం డైటింగ్లో మార్పులు చేయడము, డిటాక్స్ డ్రింక్స్ యాడ్ చేసుకోవడము, ఫిజికల్ యాక్టివిటీ యాడ్ చేయడము, ఇలాంటివన్నీ చేయడం వల్ల మెల్లి మెల్లిగా వెయిట్ అనేది తగ్గుతుంటూ వచ్చానండి. సో ఫాస్ట్గా అయితే తగ్గము, ఈరోజు చేసాం రేపు తగ్గాం అనుకునే దానికి లేదండి. ఒక 2-3 ఇయర్స్ కంటిన్యూస్ ఎఫర్ట్స్ అనేది మనకు ఉంటేనే దీంట్లో మనం సక్సెస్ కాగలం అనమాట. సో ఇక్కడ విసుగు రాకూడదు మన బాడీ మీద మనకు. సో ఇలా కంటిన్యూ ట్రైల్ చేస్తే తగ్గచ్చు, ఇది అసలు మ్యాటరే కాదు. మీరు ఎక్కువ భయపడకండి, తొందరపడకండి, ఆందోళన చెంది మీ బేబీకి ఫీడ్ సరిగ్గా ఇవ్వకుండా, మీ లైఫ్ స్టైల్ని డిస్టర్బెన్స్ వేలో తీసుకెళ్లకుండా కూల్గా ప్రశాంతంగా బేబీకి చక్కగా పాలిస్తూ బేబీకి పూర్తిగా ఫీడింగ్ స్టాప్ చేసిన తర్వాత మీ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ మనం డిటాక్స్ డ్రింక్స్ యాడ్ చేసుకుంటూ ఫిజికల్ యాక్టివిటీ యాడ్ చేసుకుంటూ కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఈజీగా వెయిట్ లాస్ ఉంటుంది. సో మీరు ఫీడింగ్ టైంలో ఎటువంటి స్ట్రెస్ని మీరు బేర్ చేయకండి. సో బీ ఫ్రీ అండ్ బీ హ్యాపీ అంతే. సో ప్రశాంతంగా తినండి, పడుకోండి, బాడీ గురించి ఎక్కువ ఆలోచించకండి, బేబీ గురించి మాత్రమే ఆలోచించండి అంతే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒక చక్కటి యూస్ఫుల్ వీడియోతో త్వరలో మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, ఆల్వేస్ బీ హ్యాపీ అండ్ బీ హెల్దీ. టేక్ కేర్, బై బై.